ఆమె సత్యవతి రాతోడు వచ్చింది కదా, ఆమెను అడగాలే. రెండు బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తున్నాడు కదా, కట్టించలేదు కదా, గవర్నమెంట్ దవాఖానలు పెడతానని పెట్టిండా. పేదలకు పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇచ్చిండా. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా. మీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తే 3 ఎకరాలు ఇస్తానన్నాడు దళితులకు, ఇచ్చిండా. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా. అన్నిటికంటే మొన్న రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా, చేయ కదా. మరి ఎట్లా ఓట్లాడుతున్నారు? కాదు, ఇప్పుడు నేను 3.5 ఏండ్లు మీరు ఆయన ఇచ్చిన హామీల కోసం నేను అసెంబ్లీలో కొట్లాడినా విన్నరా? అసెంబ్లీలో కొట్లాడినా, మీ తరపు నుంచి అసెంబ్లీలో కొట్లాడినా. నువ్వు చెప్పినవన్నీ చెయ్యి చెయ్యి అన్నా. నన్ను అసెంబ్లీలో మాట్లాడలేలే, నా బైక్ కట్ చేసిండు, నన్ను పోలీసులు అసెంబ్లీకి వెళ్ళి బయట తీసుకొచ్చి బయట ఎత్తేసిండ్రు. మరి 3.5 ఏండ్లు కొట్లాడితే ఒక్క పని చేయలేదు. ఇవన్నీ నేను అడిగిన మీ తరపు నుంచి, నన్ను ఎమ్మెల్యే గెలిపించిండ్రు, మా ప్రభుత్వం రాలే, మీ తరపు నుంచి అడిగిన అడగాల కదా, ఒక్క పని కూడా చేయలే. మరి చేయనప్పుడు మరి రాజీనామా చేసి యుద్ధం చేయాలన్నా కొట్లాట చేయాలన్నా మీ కాళ్ళకాడికి తీసుకురావాలన్నా వద్దా? ఇప్పుడు మీరు ఆయన చేస్తామని చెప్పిన పని అడిగిన మీ తరపు. ప్రభుత్వం మనది లేదు, ఆయన ప్రభుత్వం వచ్చింది. 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 12 మందిని కొనుక్కుండు, ప్రశ్నించే గొంతు ప్రతిపక్షాన్ని లేకుండా చేసిండు. మేము 6 గురం ఉంటే 6 గురులో అందరికంటే ఎక్కువ నేను కొట్లాడినా. మా మునుగోడు నియోజకవర్గంతో పాటు, రాజకొండతో పాటు, పొర్లగడ్డతో పాటు అందరికీ నువ్వు హామీలు ఇచ్చినావు కదా, ఆ 2 బెడ్రూమ్లు, ఉద్యోగాలు, రోడ్లు, దవాఖాన్లు, ప్రభుత్వ బడి, రుణమాఫీ చేయమని అడిగిన ఒక్క పనినా చేసిండా? ఇప్పుడు నేను ఏం చేయాలి? అట్లనే ఇంకా 18 నెలలు ఉండను అనుకో, రాజీనామా చేయకుండా చేయడు. ఇప్పుడు నేను రాజీనామా చేసి మీ కాళ్ళకాడికి రాలే కేసీఆర్ వచ్చిండా? మీ లేకపోతే మీ ఊరికి సత్యవతి రాతోడు మంత్రి వచ్చినా రాకపోతున్నా? ఇప్పుడు నేను రాజీనామా చేసాను కాబట్టి వచ్చింది కదా. ఏమంటుంది? దండం పెడుతుందా? ఓట్లు ఏమని అడుగుతుందా? ఏమంటుంది సర్పంచ్ జగరామ్ నాయక్ అడుగుతుందా? తుకారాం అడుగుతుందా? ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యే అని మంత్రులు మీ కాళ్ళకాడికి వచ్చిరా రాదా? ఎట్లొచ్చిర్రు? నేను రాజీనామా చేస్తానే కదా, అవునా కాదా? మరి నేను ఆ పదవిలో ఉన్నప్పుడు చెప్తానేమో, ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయమంటే చేయలే. ఇప్పుడు వాళ్ళకి ఏం గతి పట్టింది చూసిర్రా? మీరు గెలిపించిన ఎమ్మెల్యే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినట్టు అమ్ముడు పోయినా? పోయినా 12 మందిని తీసుకుండగా కేసీఆర్ నన్ను ఎందుకో తీసుకోలేదు. నేనేం మాట ఇచ్చినా మీకు 2018లో, మీ అందరి కోసం మేము కష్టపడి పనిచేస్తాను నన్ను నమ్మి ఓటేయమంటే మీరు ఓటేసారు. మీకోసం కొట్లాడినా ఒక్క పని చేయలే. మీ పని చేయనప్పుడు ఏం చేసిన? రాజీనామా చేసి మీ కాళ్ళకాడి తీసుకొచ్చిన, మీరు ఇచ్చిన పదవిని మళ్ళీ త్యాగం చేసిన. మరి ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు? మరి ఇప్పుడు పైసలు ఇచ్చి, ఇప్పుడు చికెన్ మటన్ పెట్టి మందు దువాపించి పైసలు ఇచ్చిన గెలిపిస్తారా? మీకోసం రాజీనామా చేసిన గెలిపిస్తారా? మీరు చెప్పండి, మహిళలరా, ఎవరిని గెలిపిస్తారు? మీకోసం రాజీనామా చేసినా? లేకపోతే ముఖ్యమంత్రి లెంకలపల్లికి వచ్చినా, గట్టుపల్ల మంత్రి వచ్చినా, మీ పెన్షన్లు వచ్చినా, ఊరికో ఎమ్మెల్యే వచ్చినా, అసలు మునుగోడు అంటే ప్రపంచానికి తెలిసిందా? ఇప్పటివరకు నేను రాజీనామా చేసిన మునుగోడు మొత్తం తెలవలే, తెలిసిందా లేదా? మరి మునుగోడు అంటే ప్రపంచానికి చెప్పి ఈరోజు మీరు ఎట్లా ఉన్నారు? గర్వంగా లేరు మా మునుగోడు అని చెప్పి? ఎవరు చూసినా వస్తలేరు, పోలీస్ జీపులు వస్తలేవు, అధికారులు వస్తలేరు. మీకు అన్నిటికంటే ముఖ్యం దండం పెడతారు. మిమ్మల్ని అవమానించినందుకు, మాట తప్పినందుకు మీరు ఇచ్చిన పదవి త్యాగం చేసి మీ కాళ్ళకాడి తీసుకొచ్చిన, అవునా కాదా? మరి ఇప్పుడు మీరు ఎవరు కొట్టేస్తారు? ఎవరు కొట్టేస్తారు? వేస్తారా మహిళలు పువ్వు గుర్తుకేస్తారా? మీకోసం ఇప్పుడు నేను మునుగోడులో గెలిస్తే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటుందా? 15 రోజులు పడిపోదు? రేపు 8 ఏళ్ళలో మీ బతుకులు మారినాయా? 8 ఏళ్ళ నుంచి కేసీఆర్ మాటలు నమ్మిరు, మీ బతుకులు మారినాయా? మీకు ఇళ్ళలో పైసలు వచ్చినాయా? మీరు ధనవంతులు అయినరా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి మీ అన్ని మీ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ పోవాలనా వద్దా? పోవాలంటే మునుగోడుల పువ్వు గుర్తు గెలవాలనా వద్దా? ఆయన ఇచ్చే 100,000 రూపాయలకు ఆశపడతారా? రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి పువ్వు గుర్తు కొట్టేస్తారా? మీ పిల్లల భవిష్యత్తు కాదు, ఈ బెల్ట్ షాపులు బంద్ చేపియాలనా వద్దా? చేపియాలనా? నేను అసెంబ్లీలో చెప్తే బంద్ చేసిండా? తాగుడు ఎక్కువైందా లేదా అప్పటికిప్పటికి ఎక్కువ కాదా? మరి మీకు బెల్ట్ షాపులు అవసరమా?
ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో పొల్లగడతండల? 20 ఉన్నాయా? కేసీఆర్ ఏమన్నాం 20 ఇళ్ళు కట్టమంటే ఊరులో 20 బెల్ షాపులు పెట్టాడు అంతేనా? బంగారు తెలంగాణ తాగుబోతుల తెలంగాణ. మరి మీ మహిళలందరూ ఏం చేయాలి ఇప్పుడు? సత్యవతి రాతోడిని అడిగిరా చీపురు తీసుకొని కొట్టద్దు? మీ బతుకు లాగం చేస్తలేరు? మీ మహిళల బతుకు లాగం చేస్తలేరు? తాగుడు ఎక్కువ కాలే మీ పిల్లల జీవితాలు నాశనం అయితే లేవు? అయితే లేదా? మరి మీరు అడుగుతలేరా మంత్రిని? తాపీయమని చెప్తుందా? మీరు అడగాలి కదా బంద్ చేయని బంద్ చేయాలన్నా లేదా? అవును చెప్పరు. మీకు టీఆర్ఎస్ కోట లేకపోతే పెన్షన్ పోతానని చెప్తుందా? అవునా? భయపడిస్తున్నా? కేసీఆర్ ఏమైనా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా పెన్షన్? కేసీఆర్ ఇవాళ రాత్రికి నిద్రలో టుప్పుకోనడానికి పెన్షన్ బంద్ అవుతుందా? అవుతుందా? ఎవరున్నా లేకున్నా పెన్షన్ వస్తుంది కదా? వస్తుందా లేదా? కేసీఆర్ చచ్చిపోతే రాదా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా? అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి ఒక చేయితోటి పెన్షన్ ఇస్తుండు, ఈ చేయితోటి తీసుకుంటుండు, మళ్ళీ ఈ చేయితోటి ఇస్తుండు, ఈ చేయితోటి తీసుకుంటుండు, అంతేనా కదా? నీకు రైతు బంద్ అయినా పెన్షన్ అయినా ఇచ్చేది ఎక్కడా? బెల్ట్ షాపులు పెట్టి తాగిపిచ్చి సంవత్సరానికి 10,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 40,000 కోట్లకు చేసి మీతో తాగిపిచ్చి మీ జీవితాలు నాశనం చేసి ఆ పైసలు తీసుకొచ్చి పెన్షన్లు రైతు బంద్ ఇస్తుండు, ఆయన జేబులోకి వెళ్ళిస్తుండ? మరి ఎవరు కోటేస్తారు మరి ఇప్పుడు? ఇక ఈ మునుగోడు గడ్డ మీద ధర్మాన్ని గెలిపిస్తారా లేదా? ధర్మం వైపు ఉంటారా లేదా? లేకపోతే పైసలకు అమ్ముడు పోతారా? ఎక్కడ పోతారు? ధర్మం వైపు ఉంటారా? న్యాయం కోసం మీకోసం రాజీనామా చేసి ఈ కుటుంబ పాలన, కుటుంబ దోపిడీ, ఇక్కడ ప్రజాస్వామ్యం కాపాడాలంటే, రాచరిక పాలన పోవాలంటే మనం ప్రజాస్వామ్యం కాపాడాలా వద్దా? అది భారతీయ జనతా పార్టీ మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఓడించగలుగుతుందా చెప్పండి? కేంద్రంలో అధికారం ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కేసీఆర్ని ఓడించే శక్తి ఎవరికి? కాంగ్రెస్కి ఉందా? బీజేపీకి ఉందా? మనం బీజేపీని గెలిపియాలన్నా లేదా? పువ్వు గుర్తు కొట్టేయాలన్నా లేదా? మీరందరూ కూడా నమస్కరించి చెప్తున్నా, ధర్మం వైపు ఉండండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. జై శివలాల్, జై శివలాల్ మహారాజ్ కి, జై శివలాల్ మహారాజ్ కి, భారత్ మాతాకి, భారత్ మాత. అందరు అంటలేరు? అందరు అనాలే, ప్రతి ఒక్కరు కూడా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.